నిరాశ. దేశంలోని వక్ఫ్ బోర్డుల పరిధిలోని ఆస్తుల దుర్వినియోగం జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల మేనేజ్మెంట్ కోసం వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 ను తీసుకొస్తోంది. వక్ఫ్ ఆస్తులపై వివాదం ఎందుకు మొదలైంది? వక్ఫ్ చట్టంలో మార్పుల అనంతరం జరగనున్న మార్పులు ఏంటి? ఇంతకు వక్ఫ్ అమెండ్మెంట్ 2024 లక్ష్యం ఏంటి? వక్ఫ్ బోర్డుల పరిధిలోని ఆస్తులపై విమర్శల నేపథ్యంలో వక్ఫ్ ఆస్తుల మేనేజ్మెంట్ కోసం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024ను తీసుకొస్తోంది. వక్ఫ్ బోర్డుల్లో పారదర్శకత లక్ష్యంగా కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసింది. వక్ఫ్ అన్నది పూర్తిగా ఇస్లామిక్ మతానికి చెందిన ఆస్తుల మేనేజ్మెంట్కు సంబంధించిన అంశం. మతపరమైన లేదా చారిటబుల్ ఉపయోగాల కోసం నిర్ణయించబడింది. ఒకసారి ఒక భూమి లేదా ఆస్తి వక్ఫ్ కిందకు వెళితే అది పూర్తిగా చారిటబుల్ లేదా మతపరమైన అవసరాలకు మాత్రమే వినియోగిస్తారు. దాన్ని అమ్మడానికి లేదా కొనడానికి లేదా ఇతరుల పేర్ల మీదకు ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరదు. నిజానికి ఈ వాక్ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే చారిటబుల్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం. అయితే మన దేశంలో ఈ వాక్ పేరు మీద కొందరు దందాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ వాక్ సంబంధించిన ఆస్తులు దుర్వినియోగం కావడం సహా అన్యక్రాంతమవుతున్నాయనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. అందుకే వీటి కట్టడికి తాము వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు తెస్తున్నట్లు కేంద్రంలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం చెబుతోంది. అయితే దీన్ని మాత్రం పలు ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు బీజేపీ మిత్రపక్షాలు పూర్తి స్థాయిలో మద్దతిచ్చాయి. కానీ ప్రతిపక్షాలు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో వక్ఫ్ చట్టంలో పలు సవరణలతో రూపొందించిన కొత్త బిల్లును రివ్యూ చేసేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో వక్ఫ్ బోర్డుల కింద భారీగా ఆస్తులు లక్షల ఎకరాలు ఉన్నాయి. వేలాది ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ల నుంచి అనేక ప్రైమ్ ఏరియాల్లో రియల్ ఎస్టేట్ భూములు కూడా వక్ఫ్ కింద ఉన్నాయన్న వాదనలు కూడా ఉన్నాయి. వీటిని ఏ విధమైన డాక్యుమెంట్స్ లేదా సదరు ఓనర్ల నుంచి అనుమతులు లేకుండానే వక్ఫ్ జాబితాలో చేర్చినట్లు ఆరోపణలున్నాయి. ఫలితంగానే అనేక ల్యాండ్ కబ్జాలతో పాటు దేశవ్యాప్తంగా కోర్టుల్లో సివిల్ కేసులు నడుస్తున్నాయి. వ్యక్తిగత ప్రయోజనాలు లాభాపేక్షతో కొందరు ఈ భూములు ఆస్తులను కాజేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇంకొందరు వక్ఫ్ ఆస్తులను వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లు కూడా విమర్శలున్నాయి. చారిటబుల్ కార్యక్రమాల కోసం ఇచ్చిన ఆస్తులను కొన్నిసార్లు డబ్బు కోసం కొందరు ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చిన ఉదంతాలు కూడా దేశంలో ఉన్నాయి. ఇది వక్ఫ్ ఆస్తులు ఇచ్చిన ప్రయోజనాలకు విరుద్ధం కావడంతో దీనిపై విమర్శలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 30 వక్ఫ్ బోర్డులున్నాయి. ఈ వక్ఫ్ బోర్డుల పరిధిలో 1.2 లక్షల కోట్ల విలువైన 9 లక్షల ఎకరాల భూములు ఉన్నట్టు అంచనా. వీటన్నింటిపైన నిఘా పెట్టే అధికారం లభించేలా కొత్త బిల్లులో సవరణలు చేసింది కేంద్రం. వివాదాస్పద భూములను పరిశీలించడంతో పాటు వాటి పరిష్కార బాధ్యతల్ని కలెక్టర్లకి అప్పగించాలని భావిస్తోంది. అందుకే వక్ఫ్ చట్టంలో కీలక సవరణలు చేసి కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లు ఆమోదం పొందితే వక్ఫ్ బోర్డు పరిధిలోని భూములు ప్రభుత్వ భూములా లేక వక్ఫ్ ఆస్తులా అన్నది కలెక్టర్లే తేల్చేస్తారు. దీంతో పాటు ప్రత్యేకంగా సెంట్రల్ కౌన్సిల్ని ఏర్పాటు చేయనుంది. ఈ కౌన్సిల్లో ముస్లిం మహిళలకు చోటు దక్కనుంది. ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చనుంది. వక్ఫ్ భూములకు సంబంధించి ఎలాంటి వివాదం తలెత్తినా ఆ జిల్లా కలెక్టర్ కలగజేసుకుని పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే అధికారం కలెక్టర్కు ఉంటుంది. అంతేకాకుండా దేశంలోని అన్ని మతస్థుల రిలీజియస్ రైట్స్కు సంబంధించి సమతూకం ఏర్పడుతుందని, దీంతోపాటు వక్ఫ్ ఆస్తులపై వస్తున్న ఆరోపణలకు కూడా చెక్ పెట్టినట్లవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం కొత్తగా తీసుకొస్తున్న వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ కేవలం వక్ఫ్ ఆస్తులు సంబంధించింది మాత్రమే కాదని, దీని వెనుక చాలా రాజకీయ ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయని కేంద్రం చెబుతోంది. ఇది వాళ్ళ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.